అసలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అబ్బాయి ఇంటికి వచ్చాడా? ఇక్కడనే ఉన్నాడు మేడం. ఇక్కడే ఉన్నాడు మీ అబ్బాయి? ఇక్కడనే ఉన్నాడు. ఇక్కడ ఉన్నాకనే తెలిసినాకనే అక్కడ ఒక రోజు ఉంచుకొని పంపించాం. వేడి ఉంటే ఏమైనా ఆన్లైన్లో వచ్చి ఏమైనా అనగలరని ఏమైనా వేసుకోగలరని ఎగ్జామ్ గిట్ట ఉన్నది. ఎగ్జామ్ ఉన్నది పోతే మన వద్దు ఉండు అంటాను అన్న నేను. అంటే నేను పోతా ఉన్నానని పోయాను. ఇప్పుడు నార్మల్ గా మీ అబ్బాయిని అడిగారా అసలు ఏమైంది గేమ్? అసలు ఎవరు చెప్పారు? ఏం అడగలేదా మీరు? ఏం అడగలేదు. ఉడుకులు ఉడుకు మళ్ళీ ఏమన్నా కాగలదు అని చెప్పేసి అడగలేదు. ఏమైనా చేసుకుంటాడేమో అని చెప్పేసి అడగలేదు. అట్లానే అడగలేదు మేడం. మరి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు కదా, పోలీసులు అంటే ఆ అబ్బాయిని విచారించడం గానీ లేకపోతే ఎవరు ఆ గేమ్ ఆడమని చెప్పారని గానీ ఏమైనా కనుక్కున్నారా? చెప్పారా పని దాని గురించి? ఏమి చెప్పలేడు మా బాబు గిట. మా అన్న ఉన్నాడు అక్కడ, మా బాబు ఉన్నాడు. మా అన్న వాళ్ళు చూసుకుంటారు. మేము టెన్షన్ పడతామని మాకు ఏది చెప్పటలేదు. ఇప్పుడు మీ అబ్బాయి ఎగ్జామ్స్ రాస్తున్నాడా? ఒకటే రోజు ఉండేది ఎగ్జామ్ రాసి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? ఇద్దరు కొడుకులు. ఇద్దరు కొడుకులే. ఇప్పుడు ఈ గేమ్ ఆడింది ఎవరు, పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి? చిన్న అబ్బాయి. చిన్నోడు. ఇప్పుడు అబ్బాయి ఇంగ్లీష్ మీడియమే చదువుకుంటున్నాడా? చదువుకుంటున్నాడు ఇంగ్లీష్ మీడియం. అంటే నార్మల్ గా ఏంటంటే మనకి తెలిసినంత వరకు తెలుగు మీడియం చదువుకుంటే, అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని కాదు కానీ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఏంటంటే అంటే ఏదైనా ఉంటుంది కదా సార్, మనకి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు ఈ ఓటీపీలు చెప్పొద్దని కానీ లేకపోతే ఏమైనా లింక్ ఓపెన్ చేయొద్దని కానీ లేకపోతే డీటెయిల్స్ ఇవ్వద్దని కానీ చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు అంటే తెలుగు మీడియం చదువుకున్నారు అనుకోండి, అలాంటివి ఏమైనా తెలియకుండా పొరపాటున ఏమైనా నొక్కాడా లేకపోతే ఏంటని చెప్పి అడగడం అన్నది జరిగింది అనమాట. మీ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాడా లేకపోతే తెలుగు మీడియమా అని? రెండు. రెండు. అంటే ముందు తెలుగు మీడియం చదువుకొని తర్వాత ఇంగ్లీష్ మీడియం లోకి అయినా మేమేం చదువుకోలేము మేడం, మాకు ఇద్దరికి ఏమి తెలియదు, అందుకే పిల్లని నమ్మినాం. అంతవరకు ఇట్లా ఆడుతున్నాడని తెలిస్తే కూడా అడుగుతుంటాం కదా మేడం, ఆడ ఆడుతున్నాడని కూడా తెలియదు. ఇంత అమౌంట్ పోయిందాక ఏమి చెప్పలేడు మాకు ఇంట్లో. వాళ్ళు అన్నాడు అడిగితే ఇట్లా భూమి రిజిస్ట్రేషన్ ఉండేది అడిగితే చెప్పిందంట. అంతవరదాకా కూడా ఎవరికి చెప్పలేడు, ఆయన ఆడుతున్నాడని కూడా మాకు తెలియదు. ఇక అంటే మీ పెద్ద అబ్బాయి, మీ పెద్ద అబ్బాయి అకౌంట్ కి ఎందుకని లింక్ పెట్టుకోలేదు, అంటే చిన్న అబ్బాయి అకౌంట్ కి ఎందుకని పెట్టుకున్నారు? అంటే ఇంత డబ్బులు ఇంత మొత్తం వేశారు కదా. ఆయన వీలు కాదని చెప్పిండు నాకు, బ్యాంకు కాడికి ఆడికి తిరిగినకు వీలు కాదు, తమ్ముడు ఉన్నాడు కదని చూసుకుంటాడు పెట్టేసుకోండి అని చెప్పింది పెద్ద ఆయన. ఆ నమ్మకంతో అబ్బాయి ఫోన్ నెంబరే. ఇప్పుడు బ్యాంక్ ఒకటేనా ప్రతిదానికి కూడా మీ చిన్న అబ్బాయి దానికే లింక్ అప్ చేసి పెట్టుకున్నారా? అన్ని అన్ని బ్యాంకే. పంతొమ్మిది సంవత్సరాలు. అదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్నారు కదా. చాలా 30 ఏళ్ళు ఉన్నాయంటే అప్పుడు తన లింక్ అన్ని ఖర్చు పెట్టి అదే రూపాయలు ఏదే చేయలేడు, అట్లా ఏం చేయలేడు, అందుకని చేస్తుండే. ఇప్పుడు మరి తర్వాత ఏంటమ్మా మీకు ఆధారం ఏంటి? ఇప్పుడు ఆధారం ఏం లేదు మేడం, ఇక ఆధారమే ఓడగొట్టిండు మేడం. భూమి ఉండే, భూమి పోయింది. ఇక పైసలు పెట్టి ఎక్కడన్నా భూమి కొందామంటే ఈ పని చేసిండు, అదే గేమ్ ఆడి ఆయన ఓడగొట్టి. మాకు ఆధారం ఏం లేదు, మా జీవులే ఉన్నాయి మా ఆధారం. ఇది మీ సొంత ఇల్లేనమ్మా? మా సొంత ఇల్లే, రేకులు ఇల్లు. గవర్నమెంట్ ఏమైనా సహకరిస్తారేమో అని అనుకుంటున్నాము. మరి ఇది సబిత మేడం గారికి అంటే కేటీఆర్ గారి ప్రభుత్వం అంటే కేటీఆర్ గారికి సంబంధించిన అంటే వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అంటే ఇది గవర్నమెంట్ వరకు పోవాలి, మీకు ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఏదైనా సాయం రావాలి అని చెప్పి అడుగుతున్నాం. మరి ఇప్పుడు మీకు ఈ ఏరియాకి ఎమ్మెల్యే ఎవరండి? కాలే. అదే మరి ఆయనకి ఇన్ఫార్మ్ చేశారా మీరు? అందుకనే మేము ఎక్కడ వెళ్ళాలి అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి చెప్తే ఆయన ఏదో పరిష్కారం చేయడమో లేకపోతే గవర్నమెంట్ వరకు తీసుకెళ్ళడం చేస్తారు కదమ్మా. మా అన్న ఎక్కడ చూసుకున్నా మా పెద్ద అబ్బాయి ఉన్నాడు కదా అని మేము వాళ్ళ మీద వదిలేసాం. అయినా ఏది ఉన్నా గానీ మాకు టెన్షన్ పడతారు ఇంటికాడని ఏది చెప్పలేరు మేడం.
అది ఇప్పుడు నార్మల్ గా ఈ నియోజకవర్గానికి ఉంటారు కదా మా ఎమ్మెల్యే ఉంటారు కదా ఆయన వరకు అంటే తీసుకెళ్తే ఆయన మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో సబితా ఇంద్రారెడ్డి గారికి చెప్పాలి లేదా అది కేటీఆర్ గారి వరకు అంటే కేసీఆర్ గారి వరకు వెళ్ళాలి అని చెప్పి అంటున్నారు ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు అంటే పరిష్కరించడమా లేకపోతే గవర్నమెంట్ వరకు తీసుకెళ్లడమా నెక్స్ట్ ఏం చేద్దామని త్వరగా యాక్షన్ తీసుకుంటారు కదా మీరు ఆ వైపు ఎవరు చెప్పలేదా మీకు చెప్పమని కానీ ఇది కూడా ఇట్లా చెప్పాము అంటే సర్పంచ్ యాత్ర ఉప సర్పంచ్ శబరి పోయిందంటే శబరి పోయినాక వచ్చినాక మాట్లాడతామన్నది దోషంది ఇక శబరి పోయి వచ్చినాక ఇక సర్పంచ్ చెప్పిండేమో కానీ ఎట్లా అనుకోడేమో ఆయన కూడా వచ్చి నిన్న చర్య తీసుకున్నాడు ఆయన నిన్న చర్య తీసుకొని వీళ్ళను ఈ సొంత వాళ్ళను ఇదే టీవీ నైన్ వాళ్ళను వీళ్ళను వాళ్ళని తెచ్చి చేపించుకొని పోయిండు మా సర్పంచ్ సర్పంచ్ గారు ఏం సహకారం చేస్తారో ఏమో అంతేమో మీరు అంటే ఏమవుతారమ్మా వాళ్ళకి ఇవి మా ఆడబిడ్డ మీకు ఎప్పుడు తెలిసింది విషయం నైట్ తెలిసింది మాకు అప్పటి వరకు వీళ్ళు ఫోన్ చేయలేదా మీకు ఇలాగ పోయే చేయలేదు మా అత్తమ్మ ఏడుస్తుంది ఈమె ఫోన్ చేసిందేమో ఏడుస్తుంటే నేను చేనికెళ్ళి వచ్చిన ఏమైంది ఏడుస్తున్నావు అని పోతే చెప్పలేదు ఆమె మా మామ చెప్పిండు ఇట్లా అయిందని ఇక మాకు వీలు కాలేదు ఈరోజు వచ్చినాము అబ్బాయిని చూసారా మీరు చూడలేదు లేదు మా అబ్బాయి మా బావ దగ్గరికి వెళ్ళిపోయాడు నేను చూడలేదు ఇట్లా జరిగింది నుంచి అసలు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాగ డబ్బులు పోవడం గానీ ఇలాగ గేమ్ ఆడడం గానీ ఎప్పుడైనా జరిగిందా మీకు? ఇప్పుడు జరగలేదు మేడం, జాగ్రత్తతో జాగ్రత్తతో ఉంటుంటుంది తెలియనందుకే కదా ఇప్పుడు ఇంత అదే అయింది, ఇంత మోసం అయిపోయింది. ఎప్పుడన్నా జరిగితేనేమో జాగ్రత్త పడుతుంటే మీ ఎప్పుడు తెలియలేదు కదా, ఎప్పుడు ఆడలేడు కదా, అట్లా అన్నట్టు ఇట్లా ఇంత మోసం అయింది, ఇంత పాపం మోసం ఇంత మోసం చేసింది. డబ్బులు కూడా మా దగ్గర అన్ని ఉండకుంటుండే మేడం, భూమి తీసుకున్నందుకు ఆ భూమి ఉన్నాయి లేకపోతే అంత డబ్బు ఉండకుంటుండే మా దగ్గర. అట్లా కూడా పడ్డవాడిని సభలకి పెట్టిన వాళ్ళకు ఇద్దరు కొడుకుల్ని బాగా చదివిస్తున్నారు, బీటెక్ చదువుతున్నాడు మీ పెద్ద అబ్బాయి. కొంచెం వీళ్ళకి కొంచెం ఏదో ఏదన్నా ప్లాట్ ఏదన్నా వస్తుందేమని, ఏం లేదు కదా మేడం, ఇప్పుడైతే ఆధారం ఉన్నదంతా పోయింది. మామూలుగా అందులోనే మొత్తం కాకపోయినా సగం వచ్చినా సరే సబిత మేడం కు దయచేసి మన సాయం చేయమని మేడం జరేమన్నా సబిత ఇంద్రారెడ్డి గారికి సాయం చేయమంట చెప్పి ఇట్లా భూమి పోయింది, పైసలు కూడా కొట్టింది మా బాబాయ్ మా కొడుకు, అదేమన్నా చేయమన్నామా అంత ఇంత డబ్బు ఏం లేదు మాకు, అసలు ఏం లేదు. సబిత గారు ఇక్కడే ఉంటారా, ఈ ఏరియా మనిషేనా? ఇప్పుడు ఉండరు, కౌకుంట్ల ఆమె మా ఏరియా మనిషి అనమాట. ఇంద్రారెడ్డి ఎమ్మెల్యే అప్పుడు కౌకుంట్ల వాళ్ళది, వాళ్ళ పుట్టు పూర్వం అనమాట. ఆవిడ మొత్తం కూడా ఇక్కడే అనమాట అనంట దగ్గర ఆమె హైదరాబాద్, ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది కానీ ఇవాళ్ళుండి ఆమెనే భూమి కూడా మీరు ఇస్తేనే తీసుకుంటామంటారంటేనే మా ఊరోళ్ళు కొంతమంది ఇస్తామంటే కొంతమంది ఇవ్వమంటారంటే. ఇప్పుడు ఈ భూమి మీరు ఒక్కలే ఇచ్చారా ఊర్లో ఇంకెవరైనా ఇచ్చారా? అందరు కలుపుకొని మొత్తం ఇచ్చినామా.